ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు. ఈరనపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా? ఈరనపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు ఈరనపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిన గిట్లా, ఒక గుడి కట్టిన, పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా. ఒక గుడి కట్టిండా, ఒక సేవాలాల్ గుడి కట్టిండా ఆయన? ఏం చేసిండు మరి బండి సంజయ్? ఈ 5 ఏళ్ళు మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండి ఏం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాపాటి దానికి ఎంపీ ఎందుకు, మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయా. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం, మంగళవారం హనుమంతు. ఇది మనకు గుడెరికే. నేనేమంటున్నా, గది చెప్తేందుకు ఎంపీగా ఉన్నా నీకు, గట్టిగా ఉన్నావు అనుకో. ఏమయ్య బండి సంజయ్, నువ్వేం చేసినావు 5 ఏళ్ళు ఎంపీగా? ఒక పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావు అంటే అయ్యి అట్లాంటావు అన్నాను. నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది అని అన్నాను. నేనేమన్నాను, ధర్మం కోసం పనిచేస్తుంది అయితే సపరేట్ ఒక మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో, ఓమోజయ అనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు పని లేక? ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆడ ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పార్లమెంట్లో మాట్లాడుకుని తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలియవానికి అర్థం కాదు. మనకు తప్ప కరీంనగర్లో ఇవ్వడానికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు, ఇది బాధ. ఇక అసంటుంది మనం ఎంపీ ఎత్తింది ఆగమై, ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటానేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్ళల్లో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషమే కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా? మోడీ గారు మోడీ గారు అంటాడు ఏమన్నా అంటే, మాట్లాడితే రామ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా? మీకు వచ్చినాయా? దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, గట్టిగా తిడదామంటేనేమో హే దేవుడిని అంటావా? ఎందుకంటే ఇప్పుడు ఒదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకో దిక్కు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడవాళ్ళేమో సీరియస్గా తీసుకుపోయి గుడి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్ళల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ అయ్యక ముందు ఏమవుతుండేట, ఆ దేవుని పటం మీద ఆయంత ఆ బలు వచ్చి చేరుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక, మరి ఈయన ఏమైనా తిడదామంటే వెనక రాముడు అడ్డం పెట్టుకున్నాడు. గట్టున్నది కథ. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో, ఎంపీ అంటాడు ఏం పని చేయాలి? ఎంపీ అంట ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంట ఆయన, పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికైనా మీకు 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. ఆడిగు బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతే ఏమని అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు ఆలమించుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్లో ఒక IIIT, ఒక మంచి విద్యాసంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి. ఇవన్నీ అడగచ్చు కదా. ఏది అడిగింది లేదు, 5 ఏళ్ళు మాట్లాడింది లేదు. ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి, ఊరి మీద వాడాలి, బొబ్బ పెట్టాలి, పిల్లగాళ్ళని నెత్తి ఖరాబ్ చేయాలి. ఏందిరా అంటే హిందూ ముస్లిం హిందూ క్రిస్టియన్, హిందూ పోయి జీవించు, హిందూ పోయి గర్వించు. వీళ్ళు లేకముందు హిందూ కాదా మనం? వీళ్ళు లేకముందు బీజేపీలు రాకముందు మనకు దేవుడు ఎరకలేదా? మన ఇళ్ళలో పూజలు చేయరా, రథాలు చేసుకోరా, పండుగలు చేసుకోరా, బొట్టు పెట్టుకోరా? వీళ్ళు వచ్చినాకనే నేర్పించరా? వీళ్ళే వచ్చి దేవుణ్ణి ఉట్టించి, వీళ్ళే వచ్చి మొత్తం దేవుడేందో మనకు పరిచయం చేసి, వీళ్ళు దేవునికి మనకు మధ్యన అదేదో అంబికా దర్బార్ భక్తి లెక్క, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క బిళ్ళపియబట్టే మనకు తెలియదా? ఇదివరకు పూజలు తెలివై, పునస్కారాలు తెలివై, యాగాలు తెలివై, గుళ్ళుగట్టుడు తెలియదు, గుడికోడు తెలియదు, మొక్కుడు తెలియదు, మొత్తం బండి సంజయ్ నేర్పించిండు, మోడీ పంపించినాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దేవుడు అందరి దేవుడే, మనము జై శ్రీరామే, మనము జై శ్రీకృష్ణుడే, మనకు దేవుడు ఉన్నాడు, మనకు పండుగలు ఉన్నాయి. శివరాత్రి వస్తే జాగారం చేస్తాం, ఇంకో పండుగ వస్తే పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం, కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నా కోట్లు ఏంది, నేను దేవుని మనిషిని. నువ్వు దేవుని మనిషి అయితే ఆశ్రమం పెట్టుకో, మఠం పెట్టుకో, ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే,
దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా, గాలి తిరుగుడు తిరిగేటోడు కావన్నా లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావన్నా ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి. వినోదన్న ఉంటే కరీంనగర్ కోసం కొట్లాడతాడు, మన కోసం కొట్లాడతాడు. గతంలో వీర్నపల్లిని ఎట్లయితే ఆనాడు దత్తత తీసుకొని పనిచేసిండో రేపటి రోజున కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తాడు.